హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ ప్రశాంతి ఆలిన్ వన్ ఛానల్ ఈరోజు వీడియోలో బాదం టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మనం రోజు తాగే టీ బోరు కొట్టినప్పుడు ఇలాగ బాదం టీని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గానే చేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి మీ అందరికీ నచ్చుద్ది మరి ఈ బాదం టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు ప్రశాంతి ఆలిన్ వన్ ఛానల్ని ఫస్ట్ ఏం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఐదు బాదం పప్పులు రెండు యాలకులు రెండు టీ స్పూన్ల పంచదార వేసుకొని దీన్ని మెత్తగా ఇలాగ మిక్సీ పట్టుకోవాలి చూడండి దీన్ని ఉంచుకోండి ఇప్పుడు గిన్నె తీసుకొని దానిలోకి ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోండి ఒక టీ స్పూన్ టీ పొడి వేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టుకొని డికాషన్ బాగా కాగనివ్వండి చూడండి ఇలా కాగిన తర్వాత ఇప్పుడు ఒక టీ గ్లాస్ పాలు వేసుకోండి పాలు వేసుకొని ఇదంతా కూడా బాగా మరగనివ్వాలి చూడండి ఇలాగా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు దీన్ని వడకట్టుకొని తీసుకుందాము ఈ టీ అంతా స్ట్రైనర్లో వేసుకొని మొత్తం వడకట్టుకొని తీసుకోండి చూడండి ఇలాగా వడకట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుందాము ఇప్పుడు దీనిలోకి మన మిక్సీ బట్టి పెట్టుకున్న బాదం పొడి మొత్తం వేసుకోండి బాదం పొడి వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని రెండు నిమిషాలు బాగా కాగనివ్వండి బాదం పొడి వేసిన తర్వాత మరి ఎక్కువగా మరిగించుకోవాల్సిన పని లేదండి ఒక రెండు నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆపుకొని ఇంకా వీటిని గ్లాసుల్లో పోసుకుందాము మనం ముందుగా ఒకసారి వడకట్టుకొని తీసుకున్నాం కదా దీని మీద మేగడ మాత్రమే ఉంటుందండి ఇంకేమీ ఉండదు ఇలాగ వడకట్టుకొని వేడి వేడిగా తాగేసేయండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేసి మీకు నచ్చిందో లేదో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చూశారు కదండి వీడియో నచ్చిందా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ